నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కలయికలో హ్యాట్రిక్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం అఖండ. డిసెంబర్ 2 థియేటర్స్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ నెలకొల్పింది. కేవలం థియేటర్స్లోనే కాదు, ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా సరికొత్త రికార్డ్స్ నెలకొల్పింది. అయితే ఈ మూవీ చివరిలో అప్పట్లోనే దీనికి సీక్వెల్ ఉంటుందని బోయపాటి హింట్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆయన అఖండ 2 కోసం పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. వాస్తవానికి బాలకృష్ణతో బోయపాటి పొలిటికల్ నేపథ్యంలో ఓ మూవీని తీయాల్సింది. దీన్ని వచ్చే ఎన్నికలకు విడుదల చేద్దామని భావించారు. కానీ అఖండకు వచ్చిన క్రేజ్ దృష్ట్యా దీన్నే ముందు తీస్తున్నట్లు చెప్పారు. ఇక ఈ మూవీకి ప్రస్తుతం కథను సిద్ధం చేస్తుండగా బాలకృష్ణ ప్రస్తుతం గోపిచంద్ మల్లేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇది ముగిశాక అనిల్ రావుపూడి దర్శకత్వంలో సినిమా ఉంటుంది. ఆ తర్వాత అఖండ 2 లాంచ్ అవుతుంది. అఖండ 2 సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. కనుకని అఖండ నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి ఈ మూవీకి భారీగా బడ్జెట్ ప్లాన్ చేస్తున్నారు. ఇక కథ కూడా పూర్తిగా ఆగోరాల మీదే ఉంటుందని తెలుస్తుంది. ఇదే నిజమైతే ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ రికార్డ్స్ ను షేక్ చేయడం ఖాయం. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి. మీరు మర్చిపోయినా మేము మర్చిపోము.